TDP అధినేత చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఏపీ ప్రభుత్వం కేసుల మీద కేసులు పెడుతూ మనోధైర్యం దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని టీడీపీ జాతీయ పార్టీ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స అన్నారు. ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులో 54 రోజులు కక్షపూరితంగా నిర్బంధించిందని ఆరోపించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో టీడీపీ నాయకులను ఇబ్బంది పెట్టేందుకే ఈ కేసుల పరంపర కొనసాగుతోందన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేయకపోయినా చంద్రబాబు మీద అభిమానంతో ప్రజలు బయటకొచ్చి జైబాబు జై జైబాబు అంటూ హోరెత్తించారని తెలిపారు. కాసారి జ్ఞానేశ్వర్ ఏ పార్టీపై పోటీ చేస్తానని చెప్పారో అదే పార్టీలో చేరడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. ప్రజానాయకుడు, ప్రజల నాయకుడు, ప్రజల కోసమే అనుక్షణం పనిచేసినటువంటి నాయకుడు, పనిచేసేటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే కక్షపూరితంగా కుట్రపూరితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు, కేసుల మీద కేసులేస్తూ మేమేదో సాధించేశాం అని చెప్పి భావిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సర్కార్, మనుషులు పాలకులుగా ఉంటే ఆ రాష్ట్రం కనీసం ఎంతో కొంతైనా అభివృద్ధి దిశకు వెళ్తుందేమో, అభివృద్ధి దిశలో వెళ్తుందేమో. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పరిస్థితి ఏంటయ్యా అనంటే అవినీతి పరుడు, నేరస్తులు, ఆర్థిక నేరస్తులు ఇవాళ రాష్ట్రంలో పాలకులుగా ఉన్నారు. దాని పర్యవసానం ఏంటయ్యా అనంటే నీతిమంతులు, ప్రజల కోసం పనిచేసినటువంటి నాయకులు అక్రమంగా కేసులు వాళ్ళ మీద బనాయించి వాళ్ళని అక్రమంగా నిర్బంధించినటువంటి పరిస్థితి చూసాం. ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ రోజున తప్పు వాళ్లే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి సర్కారే తప్పు చేస్తుంది. దొంగలు వాళ్లే, వాళ్లే బయటకు వచ్చి దొంగే గనక దొంగ 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 అని అరిచినట్టుగా వాళ్లే బయటకు వచ్చి చూసారా చంద్రబాబు నాయుడు గారు ఏదో తప్పు చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు, చంద్రబాబు నాయుడు గారు అది చేశారు అని చెప్పి మాట్లాడతారు. అనకూడదు కానీ, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నా మాటలు అనకూడదు కానీ, జగన్మోహన్ రెడ్డికి ఉన్న పిచ్చి ముదిరి ఒక ఉన్మాదిలాగా తయారయ్యాడేమో అనేటువంటి ఒక డౌట్ అయితే ఖచ్చితంగా ఇవాళ రోజున అందరికీ వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై ఏదైతే ఉందో ఇవాళ రోజున ఖచ్చితంగా దాని మీద ఒక సమాలోచన జరగాల్సినటువంటి ఒక అవసరం ఉంది. నిజంగా కూడా ఒక